శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మద్దిరాల వెంకటకవి గారి మరొక రెండు రచనలతో మేము ముందుకొస్తున్నాం. పిఠాపురంలో శైవ దేవాలయాల్లో ఈనాటికి ఆ కీర్తనలు కొన్ని కుటుంబాల వారు పాడుతున్నారు. వీరి కీర్తనలో కొన్ని నామగోపన కీర్తనలు కూడా ఉన్నాయి. నామగోపన కీర్తన అనగా ప్రతి పాదంలో మొదటి అక్షరాన్ని పేర్చి వరుసగా చదివితే ఏదో ఒక సందేశం ఇమిడి ఉంటుంది. వీరి రచనలు పరిశీలిస్తే దేవతాముద్ర, క్షేత్రముద్ర, స్వనామముద్ర మనకి కనపడతాయి. ఇప్పుడు సాంబ సదాశివ రారాణి సాన్నిధ్యమే మాకీరా, సాంబ సదాశివ రారా. నీలాంబర్ రాగం ఆదితాడ. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు అమ్మ. ఇప్పుడు శ్రీ మద్దిరాల వెంకటకవి గారి రచన సాంబ సదాశివ నీలాంబర్ రాగంలో ఆరితాళం, ఆ రచన చెప్తానమ్మా. ముందుగా నీలాంబర్ రాగం ఆరోహణ అవరోహణ. సరీగమ సరీగమ పద పని పద పని పద పని సని అని పలకాలి. పద పని స పద పని పద పని సని సా వరకు వెళ్ళిపోవాలి. పద పని స పద పని సని బమగరి గ సని బమగ సని బమగ సాని బమగ రిగ స రిగ స. ఈ రాగంలో పప మగమ జంట బాగా పలుకుతుంది, అలాగే కంపితం కూడా. రి పప మగమ మగరి గ మప మగరి మగరి గ మప మగరి గ స రి పప మగమ ఆ కంపితం. అలాగే ఈ రాగంలో గమ పద ని కైశిక నిషాదం కూడా అన్యస్వరంగా వస్తుంది. పద పని అని కాకల నిషాదం పలుకుతుంది స్వకేశ్వరం. గమ పద ని పప మగరి పప మగమ మగరి గమ మగరి గస ఆ సా ల్యాండింగ్ కూడా నీలాంబర్ రాగఛాయ స్వరం అన్నమాట. రిగ మప మగ రిగ రిగ స అని పాడకూడదు. రిగ స బాగా ఎక్కువ మనం వింటూ ఉంటాం. ఇందులో శాగరా స్వామివారి కీర్తన చాలా లాలిపాట. ఉయ్యాలలు గవయ్య అది చాలా ప్రఖ్యాతి పొందింది. అలాగే నీల అని చెప్పి ఒక కీర్తన ఉంది, పొన్నాయి పిళ్ళే గారి రచన. సెమ్మంగుడి శ్రీనివాసయ్య గారు ఈ రచనని బాగా కచేరీలో పాడేవారు. చూడండి, ఆ సా ల్యాండింగ్. అలాగే శ్యామశాస్త్రి గారి రచన బ్రువవమ్మ బంగారు మాయం మంచి రాగం, ఆర్తి రాగం నీలాంబర్ రాగం. మద్దిరాల వెంకటకవి గారు ఈ రాగంలో మంచి రచన అందజేశారు. పల్లవి చెప్పుకుందామమ్మా. మూడు అక్షరాలు దాగాక మొదలవుతుంది. సాంబ సదాశివ సాంబ సదాశివ రా మాగరి గ మగ రా
రీగా మాగ అని పలకాలి. రా 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 నీ నీ సాంబ సదాశివ రాణి సాంబ సదాశివ రాణి సాన్నిధ్యమే గమ పాని పప మగ సాన్నిధ్యమే మా మా మాకి రిగమ పద పమగ మాకి మాకి రిగమగ సీరా సాన్నిధ్యమే మాకి సాన్నిధ్యమే పప మగ అని జంట పలకాలి. సాన్నిధ్యమే మా సాంబ సదాశివ రాణి సాంబ సదాశివ రాణి సాన్నిధ్యమే మా నీ సాన్నిధ్యమే మాకి అది ఒకసారి పల్లవి పాడతారా? పాడండి. సాంబ సదాశివ రాణి సాన్నిధ్యమే మాకి. ఈ రచన కుక్కుటేశ్వర స్వామి పిఠాపురంలో వారిని ఉద్దేశిస్తూ రాసిన కీర్తన. మద్రాలు వెంకటగౌ గారు ఇందులో జయ చిన్మయ శ్రీ కుక్కుటేశ అని చెప్పి దేవతాముద్ర కూడా వస్తుంది. చాలా మంచి కీర్తనమ్మ. అలాగే శ్రీ పిఠాపురాధీశ పిఠాపుర క్షేత్రముద్ర కూడా వస్తుంది. చాలా మంచి రచన, బాగా సాధన చేసి కచేరీలు పాడండి. అఖండ సంగీత విద్యావృత్తి. సదాశివరాణి సాన్నిధ్యమే మాకీరా సాంబ సదాశివరాణి సాన్నిధ్యమే మాకీరా సాంబ సదాశివరాణి ಆಶ್ರಿತ ಜನ ಕಮಲ ದಿನೇಶ ಶ್ರೀಪೀಠ ಪುರಾಧೀಶ ಆಶ್ರಿತ ಜನ ಕಮಲ ದಿನೇಶ ಜಯ ಪಟ್ಟು ಪರಮೇಶ ಜಯ ಚಿನ್ಮಯ ಶ್ರೀ ಕುಕುಟೇಶ ಸಾಂಬ ಸದಾಶಿವ ರಾಣಿ ಸಾನ್ನಿಧ್ಯ ಮೇ ಮಾಕೀರಾ ಸಾಂಬ ಸದಾ
శివ రారా. ఇప్పుడు మాహుంకారిణికి మంగళం, మౌక్తికహారిణికి మంగళం. మధ్యమావతి రాగం ఆదితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ మధ్యరాల వెంకటకవి గారి రచనమ్మ మధ్యమావతి రాగం ఆదితాళం మంగళం, అమ్మవారిని స్తుతిస్తూ చేసిన మంగళం. ఇప్పుడు ముందుగా మధ్యమావతి ఆరోహణ అవరోహణ చెప్తాను. సరి మా పని సా సనిప మరి సా. ఒకసారి పాడతావా? సరి మా పని సా సనిప మరి సా. సరి మా పని ఐదే స్వరాలు ఉన్నాయి కాబట్టి ఆరోహణ అవరోహణలో ఈ రాగాన్ని మనం ఔడవ ఔడవ రాగంగా పిలుస్తాం. పల్లవి చెప్పుకుందామా? మాహుంకారిణికి రే సా సా సా. మాహుంకారిణికి మంగ నీని మంగళం, రిజని పని నిపమప లం లం. అప్పా పాలోంచి మొదలవుతుంది. పరిజని పని నిపమప పజని పని నిపమప. పంచమం అరిషభం సంవాది స్వరాలు, అందుకని ఆ పంచమం నుంచి అనుస్వరంగా పాడితే చాలా రక్తి కడుతుంది. లం లం. మాహుంకారిణికి మంగళం, మాహుంకారిణికి మంగళం, మౌక్తికహారిణికి రీమ పాని మప, మౌక్తికహారిణికి మంగళం. పాసని సా పాని సా పాసని అనుస్వరం, పాసని సా మంగళం మంగళం. మాహుంకారిణికి మంగళం, మౌక్తికహారిణికి మంగళం, మాహుంకారిణికి మంగళం, మౌక్తికహారిణికి మంగళం. అది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్పుకుందామా? మాహుంకారిణికి అంతవరకు అలాగే ఉంటుంది. పడమ్మా. మాహుంకారిణికి మంగ నిజరి మని సరిప మంగ మంగళం, నిప నిపని నిపమప మంగళం. మాహుంకారిణికి మంగళం, మాహుంకారిణికి మంగళం, మౌక్తికహారిణికి మంగళం, మౌక్తికహారిణికి మంగళం. ఒకసారి రెండో సంగతి పాడతావా? పాడమ్మా. మాహుంకారిణికి మంగళం, మౌక్తికహారిణికి మంగళం. మనకి అమ్మవారిని సూచిస్తూ మంచి మంగళం దొరికింది. ఎప్పుడైనా అమ్మవారి కీర్తనలతోనే కచేరీ చేయాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ మంగళం పాడితే చాలా యాప్ట్గా ఉంటుంది. ఏమన్నా బాగా సాధన చేసి కచేరీలు పాడాలి. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి వస్తుంది. మాహుంకారిణికి మంగళం, మౌక్తికహారిణికి మంగళం, మాహుంకారిణికి మంగళం, మౌక్తికహారిణికి మంగళం, మాహుంకారిణికి మంగళం.
శైవాల భ్రమరే లాలిత వేణికే మంగళం నీలాంబుధ శైవాల భ్రమరే లాలిత వేణికే మంగళం పాలిత పద్మజ పంకజనయన ప్రముఖ శ్రేణికే మంగళం పాలిత పద్మజ పంకజనయన ప్రముఖ శ్రేణికి మంగళం మాహుంకారిణికి మంగళం మౌక్తికహారిణికి మంగళం రాకపూర్ణ సుధాకర బింబ విరాజిత వదనకు మంగళం రాకపూర్ణ సుధాకర బింబ విరాజిత వదనకు మంగళం లోకలోక విభాకర చక్ర శ్రీగర రదనకు మంగళం లోకలోక విభాకర చక్ర శ్రీకర రదనకు మంగళం మాహుంకారిణికి మంగళం మౌక్తికహారిణికి మంగళం శ్రీపీఠానగరి పరిపాలన శీలారంభకు మంగళం శ్రీపీఠానగరి పరిపాలన శీలారంభకు మంగళం గోపతి వాహన కుకుటలింగ సదా పరిరంభకు మంగళం గోపతి వాహన కుకుటలింగ సదా పరిరంభకు మంగళం మాహుంకారిణికి మంగళం మౌక్తికహారిణికి మంగళం ఈ కార్యక్రమం ద్వారా శ్రీ మద్దిరాల వెంకటకవి గారి 4 రచనలను మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.